మారుతున్న తెలుగు సినిమా కొత్త కథలను నేపథ్యాల వైపు పరుగులు పెడుతోంది. అలా మారుతున్న కథలకు మరో రూపం వైఫ్ ఆఫ్ రామ్. కెరీర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మంచులక్ష్మి ఈసారి దీక్షగా ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేయబోతోంది. ప్యూర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో రూపొందిన వైఫ్ ఆఫ్ రామ్ టీజర్ విడుదలపై ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తిని రాబట్టుకోగలిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆమె పేరు దీక్ష. ఆమెకు ఒక సమస్య ఉందా లేక ఆమె ఒక సమస్య అనే కథాంశం ఆద్యంతం థ్రిల్లింగ్గా ఉంటుంది అంటుంది చిత్ర యూనిట్. జూన్ 1న వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ విడుదల కాబోతుంది. సమాజంను ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో ఈ ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఆమె జీవితంలో గుండెలు పగిలే సంఘటనలున్నాయి. ప్రతిదానికి భయపడుతుంది. ఒక న్యాయం కోసం తను చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు. ఎవరికి తనపై అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఇవ్వదు. ఆమె దీక్ష. ఇలాంటి పాత్ర తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తుంది అంటుంది చిత్ర బృందం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచులక్ష్మి టైటిల్ పాత్రలో నటిస్తున్న వైఫ్ ఆఫ్ రామ్లో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రచన, దర్శకత్వం విజయ్ యలకంటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.